Hi, hello. Welcome to Pincounter. KCR నాలుక నరం లేదనే పెద్ద నరంతో చెప్తుంది రేణుకక్క. ఎవరి దగ్గర తోక జాడిచ్చినా సరే గానే నా దగ్గరకు వస్తే మాత్రం ఒకేసారి టాప్ టు బాటం కత్తిరిస్తానంటుంది. ఆమె చెప్పే కత్తిరి కదలేందో మనం చూద్దాం రండి. ఆ రేణుకక్క, ఎంతకే వానలొచ్చి హీట్ ఏమైనా తగ్గిందా? వర్షాలు పడలేదు, ఎవరేం చేస్తాము? బ్రహ్మదేవుడు కూడా దిగి రావాలి కదా. ఓ ఫోన్ చేయకపోయావా? సరదాగా వచ్చిపోమ్మనే. మరి సరిపోయిన వర్షాలు పడలేదు, ఇవాళ ట్యాంకుల్లో నీళ్లు లేని పరిస్థితి. ఆ ఇండస్ట్రీ నడవాలి, ముఖ్యంగా ఢిల్లీలో ఉంటే నీ తెలుగు తెగులు వచ్చినట్టుంది. కానీ సగం తెలుగు సగం ఇంగ్లీష్ తో కంపు కొట్టిస్తున్నావు భాషనే. రైతులకి కరెంటు కేటాయిస్తున్నారు, దాంతో ఆహార దానాలన్నీ కూడా మనకి కేటాయించగలుగుతారు. ఆహార దానాలు ఏంటి తల్లి? ఇది తాత్కాలిక నిర్ణయము, కొద్ది రోజులు అందరూ కొంచెం కష్టపడాలి. నీకేంది, ఏసీలో కూర్చొని ఎక్సెకాలాడతావు? ఎక్కడ మాకు ఎండకి మాడు పగిలిపోతుందక్క. ఆఫ్ కోర్స్ ఎవరైనా వ్యతిరేకిస్తారు కరెంటు ధరలు పెరిగితే. అంతేనంటావు? నువ్వు ఎట్నుంచి నరికినా సమ్మగానే ఉంటదగా. మనిషి అన్న తర్వాత మనకి కష్టం వేస్తుంది కాబట్టి వ్యతిరేకిస్తాం, దానికి సహజం. మడిసన్నాక కూర్చుంత కరెంటు కష్టాలు కూడా ఉండాలంటావా ఏంది? దాంట్లో ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, అది దాన్ని మనం అనుకోనక్కర్లేదు. కానీ ఉన్న పరిస్థితులు ఇక్కడ కరెంటు మీద ప్రతి పార్టీ టెంట్లు వేసుకుని షోలు చేస్తున్నారు రేణుకక్క. అప్పుడప్పుడు ఎక్కడ కూడా వచ్చిపో. ఓకే, మనం రేట్లు తగ్గించేసి కరెంటు ఇచ్చేసి రేపు దుకాణం మూసేసుకుంటే అది బాగుంటుంది. దుకాణం మూస్తే మీలాంటి నాయకుల దుకాణాలు కూడా చెల్లా చెదురవుతాయి తెల్లి, అది కూడా కొంచెం చూసుకో. మరి వర్షాలు వస్తాయి, ఆ తర్వాత మనకి మంచి వర్షాలు వస్తాయి అని మెట్ డిపార్ట్మెంట్ చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మెట్ డిపార్ట్మెంట్ కి అంత సీన్ ఉంటే మన లెక్కలు వేరుగా ఉండేలే రేణుకాజీ. వాళ్ళకి ముసురుకి తుఫాను కూడా తేడా తెలీదు. చూడండి, అదే వ్యత్యాసం చంద్రబాబుకి మాకు. మేము కేవలం ఎన్నికల్లో ఎలా గెలుస్తామని ఆలోచించేదే కాదు. ఎన్నికల్లో గెలవకపోతే అధికారంలోకి ఎట్టా వస్తావు రేణుకా? మరి కామెడీ కబుర్లు చెప్తున్నావే. స్వలాభానికి కాదు మేము ఉండేది, శాశ్వతంగా రాష్ట్రం బాగుపడాలనే నిర్ణయంతోనే మేము ఇవాళ రోజు. రాష్ట్రం బాగుపడాలనే 60 ఏళ్ల నుంచి చేస్తానే ఉళ్ళా, అది అయ్యింది లేదు సచ్చింది లేదులే రేణుకా. నీతులు మాన్యా మ్యాటర్లోకి రా. మాకేమైనా సరదానా కరెంటు బిల్లు పెంచుతా పోవడానికి? నాట్ అట్ ఆల్. ఈ బగల కొట్టి ఐసి పెడతానంటావు ఎందు రేణుకా? నీకు అసలే నోరు ఎక్కువ. నీకు కేసీఆర్ అయితేనే కరెస్టో ఏమంటావు? కేసీఆర్ 4కి వెన్నెముకలు ఇవ్వండి భగవంతుడు. అందుకే నీకు మాత్రం చాలా మందంగా ఇచ్చినట్టుంది. నీ నోట్లో నోరు పెట్టాలంటే ఎంత పెద్ద మగవాడికైనా తడుసుద్దంటగా టాప్ టు బాటమా. ఇటు అటు అటు ఇటు దొల్లుతా ఉంటుంది. ఆయనకి సిద్ధాంతాలు కానీ ఒక నిర్ణయం పైన, ఆయన సొంత నిర్ణయాల పైన నమ్మకం కానీ అవన్నీ వదిలిపెట్టండి. అందితే హైకమాండో లేకపోతే నో కమాండో. ఆయనకు కూడా మంచి దూలం ఉందిలే రేణుకా. కేసీఆర్ ఒక్కటే క్వశ్చన్ అడగండి, ఆయన సొంత నియోజకవర్గంలో బీజేపీ ఎందుకు వచ్చింది? టీఆర్ఎస్ కి మూతి పగిలే కాంగ్రెస్ కి బొత్తు చూసిపోయినందుకంట. మహబూబ్ నగర్ లో ఏమైంది? ఆయన చెప్పే కథలు ఇతరులకు కాదు, ఆయన చెప్పే కథలు పక్కోళ్ళకిలే. మాటలతో మర్చిపోకటంలో ఆయన ఎంఏ తెలుగు డిగ్రీ ఉందమ్మా. ఆత్మ పరిశీలన చేసుకోమనండి. ఆయన ఇటు అటు అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు, ఎక్కడే దుకాణం తెచ్చుకుందామని. స్లిమ్ గా ఉన్నాడు కదా, అందుకే అటు ఇటు గాలి తిరుగుతుంటాడులే. కేంద్రంలో మీరు ఎస్పీని బిఎస్పీని తిప్పుకోవడంలా ఇది అంతే. ఆయన అభిప్రాయం ఏంటో ఇస్ నాట్ రెలెవెంట్ టు మీ. నాట్ రెలెవెంట్ అంటూనే నాలుక నరం అన్నావా రేణుక? ఏదేమైనా మాటలు చెప్పడంలో మీరిద్దరు పెద్ద కంచు కాగడాలేలే. నేను తెలంగాణ ఆడబిడ్డనే, నేను తెలంగాణ మనిషినే కాబట్టి ఆయన చెప్పే కథలు నా దగ్గర పప్పులు ఉడకవు. నువ్వు తెలంగాణ బిడ్డవనే 30 సార్లు చెప్పుకోకు రేణుక, అనుమానం వస్తుంది. ఇక పప్పులు అంటావా? గ్యాస్ లేకుండా పప్పును ఉడకబెట్టడంలో ఆయన మాస్టరేలే. కనీసం ఆ ధైర్యం అన్నా ఉంచుకోవాలనేది ఆయన చెప్పాలి. కనీసం ఆయన ఆ ధైర్యం పెట్టుకోవాలి చెప్పడానికి. అందరి దగ్గర డబ్బులు వసూళ్లు చేసింది కాదు, వాస్తవాలు కూడా చెప్పే సాహసం ఉండాలి ఆయనకి. ఎంత వసూలు చేశారంటావు రేణుక? మీ వాళ్ళ హ్యాండ్ ఉందని కుసకుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏమో నాకేం తెలుసు, వసూలు చేసిన వాళ్ళు వాళ్ళని అడగని, మమ్మల్ని అడుగుతారేంటి? నీ దగ్గర మ్యాటర్ ఎక్కువ అని అడిగానులే. నువ్వు నవ్వకక్క, నాకు మళ్ళీ లేనిపోని అనుమానం వస్తాయి. మేమేమి ఇవ్వలేదు, మాకేం పట్టింది ఆయనకి ఇవ్వడానికి. కొద్దిగా కూడా ఇవ్వలేదా? 300 కోట్లు ఇచ్చారని అప్పట్లో మీడియాలో వచ్చింది. మరి టీవీ సీరియల్
వామ్మో, నీ నవ్వుకి చిన్నపిల్లలు దడుచుకుంటారు కన్యా, ఇంక పోయిరా తల్లే. రాష్ట్రంలో మమ్మల్ని మించిన మహానిజాయితీ పొరులు లేరంటున్నాడు కొణతాల. అంతా మేకవన్న పూర్లే కన్యా, మేం మాత్రం మేకలమేనంటున్నాళ్లే. ఆయన పంచి ఫలక్నామ అయ్యిందో మనం అయ్యిందో రండి. ఆ కొణతాల, ఏది రెండు వదులు? చాలా మంది చాలా అసంతృప్తితో కాంగ్రెస్ లో కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు. తృప్తి, అసంతృప్తి, భావ ప్రాప్తి ఇవన్నీ టైంను బట్టి మారతాయి రాజా. మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఒకటే, ఇప్పుడు ఒకటే మాట్లాడడంలా ఇది అంతే. ఏదేమైనప్పటికీ ఇటువంటి నిర్ణయం చాలా అన్యాయమైనటువంటి నిర్ణయం, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి. జగన్ ని లోపలేసిన దగ్గర నుంచి మీరు ఇదే డైలాగ్ చెప్తున్నారుగా. ఇదొక చంద్రబాబు నాయుడు గారి పాలన నెంబర్ వన్ అయితే అప్పుడు 2004 వరకు. రాజశేఖర రెడ్డి పాలన నెంబర్ టూనా? 94 నుంచి 2004 వరకు. Part-1 అయితే ఇది Part-2 లాగా ఉంది. అంటే మీ రాజన్ ఏ పార్టీలో కూడా లేడా? అంత వరస్ట్గా చేశాడా ఏందే? తప్పితే వీరేగా వీళ్ళ ముద్రలాగా ఎక్కడ కూడా కనిపించలేదు. మీ జగనన్న ముద్ర అంత ముద్దుగా ఉందంటావు? అప్పు అంత ఆప్యాయంగా అంత కలిసిమెలిసి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మీరు వస్తా అన్నా బాబు దగ్గరకు రానడం లేదుగా, అదేనా మీ మంట? ఆయన బాటలో వీళ్ళు నడుస్తున్నారు, ఈయన బాటలో వాళ్ళు నడుస్తున్నారు అన్నది వాళ్ళే తెలుసుకోవాలి. ఎవరి బాటలో వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారులే, ముందు మీ బాట రచ్చరచ్చ అయింది అది చూసుకోండి. ఈరోజు అటువంటి మేకవన్న పుల్ల నటించే కార్యక్రమం ఆఫ్ చేసి స్ట్రైట్ గా జగన్ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి రావాలా? ప్రజల గురించి మీరు ఇప్పటికైనా తీవ్రంగా స్పందించండి. మీరు టీడీపీ స్పందించిందని స్పందిస్తున్నారా లేక పోటీగా స్పందిస్తున్నారా? మొన్న శాసనసభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు ఎమోషన్స్ ఎక్కువై బూతులు తిట్టుకుని మైకులు ఇచ్చారా ఏందే? 9 మంది కాంగ్రెస్ నుంచి, 9 శాసనసభ్యులు టీడీపీ నుంచి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేసి. తినేది మొగుడు సొమ్ము, పాడేది వేరే పార్టీ పాట అయితే గ్రేట్ అంటావా? నీతులు చెప్పినా ఇలువులు మర్చిపోకూడదు రాజా. వాళ్ళ సభ్యత్వం పోతాదని తెలిసినప్పటికీ సభ్యత్వం కోల్పోతాం, అయినప్పటికీ అవిశ్వాసానికి ఓట్లు వేశారంటే సెంచర్ కూడాలో జగన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చారు కాబట్టేనా? ప్రజలు ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారనేది గ్రహించి వారు ఓట్లు వేసినందుకైనా సరే వారు గ్రహించాల్సిన అవసరం ఉంది. నీతి మాలిన రాజకీయాలని గొప్ప అని చెప్పే నీకు ఆ పెద్ద నమస్కారం రాజా. కానీ వారు వెళ్ళి వెంటనే వెళ్ళి వారు సభ్యత్వాన్ని రద్దు చేయాలనేసి కోరే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నిన్న కాక మొన్న పుట్టిన మీ జగన్ కే ఇంత తెలివి ఉంటే అక్కడ పండిపోయారు, వాళ్ళకంత సీన్ లేదనుకున్నావా ఏంది గురో? వారు ఏం చేసినప్పటికీ ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని రేబన్ క్లాసులు పెట్టుకుని ఎండలో తిరగమంటావా? పైగా రాష్ట్ర ఆదాయాలు ఏమైనా తగ్గాయి, రాష్ట్రం భరించలేనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం భరించలేదు అనుకుంటే పెద్ద రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక వేత్తలా కాకుండా లోకల్ లీడర్లా మాట్లాడు సామి. అటువంటి పరిస్థితి లేదు, ఆదాయం అయితే 24-25% పెరుగుతూ ఉంది. అవునా? ఇంత ఆదాయం పెరిగితే అప్పట్లో మీ రాజన్న హైదరాబాద్ భూములు ఎందుకు అమ్మాడు సామి? పోనీ అదనంగా ఒక పెన్షన్ ఇచ్చారా, అదనంగా హౌసింగ్ ఇచ్చారా, లేదా అదనంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించారా? మీ రాజన్న 4 ఏళ్ళుండి రబ్బర్ డ్యాం కూడా సరిగ్గా నిర్మించలేదు కానీ ఇళ్ళు మాత్రం ఏం చేస్తారు రాజా? నువ్వు సూపర్ గానే ఇంకా బయలుదేరు. పిన్ కౌంటర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాము.